ఆనాడు దేశంలో ఎయిర్పోర్ట్లు సృష్టించాం మేము కాంగ్రెస్ పార్టీ, సీపోర్ట్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ, రోడ్లు వేసింది కాంగ్రెస్ పార్టీ, సైన్స్ అండ్ టెక్నాలజీని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఐఐటీలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశంలో కరెంటు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆసుపత్రులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, విద్యా సంస్థలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, యూజీఎస్ని పెట్టింది, యూజీసీని పెట్టింది కాంగ్రెస్ పార్టీ, పాల్ ప్లానింగ్ కమిషన్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని పునాదులపైన నిలబెట్టడానికి బలవంతంగా అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా ఈ దేశానికి అందించింది. పూజ్య తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు మిశ్రమ ఆర్థిక విధానాలను చెప్పి ఈ దేశంలో అనేక సంస్థలు, వ్యవస్థలు, పరిశ్రమలు పెట్టి అందరినీ బతకటానికి కావాల్సిన ఉద్యోగ వ్యవస్థతో పాటు ఆస్తులు సృష్టిస్తే అధ్యక్ష ఏం చేస్తా ఉన్నారు? వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఈ సంస్థల్ని, ఆస్తుల్ని అమ్ముతూనే ఉన్నారు. ఒకటే అమ్ముడు అయ్యా, ప్రభుత్వాన్ని పాలకులుగా మీకు చేసింది ఈ దేశాన్ని పాలించమని, కానీ ఈ దేశ